డీటెయిల్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలతో వడగాలులు వీచే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ రాష్ట్రాల నుండి తెలంగాణలోకి తక్కువ ఎత్తులో గాలులు వీస్తూ ఉన్నాయి. రాష్ట్రంలోనూ అక్కడక్కడ ఉరుములు మెరుపులతో ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లుగా వాతావరణ శాఖ వెల్లడించింది. వెదర్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీను అందిస్తారు. శ్రీను చెప్పండి, గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కూడా వడగాలులు ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. ఇదిగో మాన్సూన్ వచ్చేస్తుంది, అదిగో మాన్సూన్ వచ్చేస్తుంది, గత కొద్ది రోజులుగా కూడా చెప్తున్న విషయాలు మనం చూస్తున్నాం. అయితే ఇంతవరకు అయితే వరుణుడి జాడ లేదు, బట్ ఇప్పుడు IMD శాఖ చెప్తున్న దాన్ని బట్టి ఇంకా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. మరి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి శ్రీను? థ్యాంక్ యూ హేమబిందు. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు అయితే మండిపోతున్నాయి. రికార్డ్ స్థాయిలు రెండు రాష్ట్రాల్లో కూడా అధిక ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతూ ఉన్నాయి. పక్క ఈ నెల 19కే ఋతుపవనాలు అయితే చేరుకున్నాయని అయితే చెప్పడం జరుగుతుంది. చూసిన అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు బయటకు రావాలంటేనే ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అయితే ఈ నెల చివరి వరకు కూడా ఉష్ణోగ్రతలు ఇలాగే ఉండే అవకాశం అయితే ఉన్నట్లయితే వాతావరణ శాఖ అయితే తెలుపుతుంది. తెలంగాణలో పలు ప్రాంతాల్లో అయితే అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాలులు వీచే అవకాశం అయితే ఉన్నట్టు వాతావరణ శాఖ అయితే తెలుపుతుంది. పశ్చిమ రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి తక్కువ ఎత్తులో గాలు వీస్తాయి అంటూ రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. అయితే వాతావరణ శాఖ ఒక కీలక ప్రకటన కూడా చేయడం జరిగింది. ఈ నెల 19 నుంచి అయితే వర్షాలు ఆంధ్రప్రదేశ్ లో కురుస్తాయి అంటూ ఒక కీలక ప్రకటన అయితే జరిగింది. ఈ నెల 18 నుంచి 21 మధ్య ఋతుపవనాలు అయితే విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. ఈ నెల 19 నుంచి తిరుపతి శ్రీ సత్యసాయి అన్నమయ్య అలానే తిరుపతి వైఎస్ఆర్ చిత్తూరు జిల్లాలో పలు చోట్ల అయితే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందంటూ వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. తెలంగాణలో చూసుకుంటే తెలంగాణలో కూడా 19 నుంచి అయితే వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది. అంటే ఈసారి ఎందుకు శ్రీను ఇంత లేట్ గా కూడా, అంటే జూన్ 15 కల్లా మామూలుగా వర్షాలు పడిపోతూ ఉండాలి, కానీ ఈసారి ఎందుకు ఇంత ఆలస్యంగా ఋతుపవనాలు రాక ఆలస్యం పడడం కారణం ఏంటి శ్రీను? గుజరాత్ లో చూసుకుంటే బీజే తుఫాను ఎఫెక్ట్ అయితే తెలుగు రాష్ట్రాలపై పడిందని చెప్పుకోవచ్చు. బీజే తుఫాను ఎఫెక్ట్ అటు గుజరాత్ లో భారీ వర్షాల కారణంగా ఋతుపవనాలు అయితే ఈ నెల మొదటి వారంలోనే చేరుకుంటాయంటూ వాతావరణ శాఖ అయితే కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది. అటు గుజరాత్ లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఋతుపవనాలు తేరడం అయితే కాస్త లేట్ అయిందని వాతావరణ శాఖ అయితే వెల్లడించడం జరిగింది. ఇటు చూసినా కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నట్టయితే మంజం జిల్లాలో అత్యధికంగా 44.5 డిగ్రీలు అయితే ఉష్ణోగ్రతలు అయితే నమోదవడం జరిగింది. అలానే ప్రజలు కూడా బయటకు రావాలంటే ఈ ఉష్ణోగ్రతలకు బయటకు రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పొచ్చు. మరో పక్క చూస్తుంటే అటు తెలంగాణలో మోస్తరు వర్షాలు కురుస్తున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో చిన్న చిలుకు కూడా లేకపోవడంతో ప్రజలైతే తీవ్ర ఇబ్బందులకు అయితే గురవుతున్నారు. ఏదైనప్పటికీ వాతావరణ శాఖ అయితే కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది. ఈ నెల 19 నుంచి ఆంధ్రప్రదేశ్ లో అయితే ఖచ్చితంగా వర్షాలు పడతాయి అంటూ కూడా వాతావరణ శాఖ అయితే చెప్పడం జరిగింది. అంటే ఈసారి అంటే వర్షాలు ఎలాగా కురిసే అవకాశం ఉంది శ్రీను? ఎందుకంటే రైతులు చాలా వరకు వర్షాల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ టైంకే కూడా వర్షం పడి వాళ్ళందరూ కూడా రైతులు చాలా ఎదురు చూస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. కానీ మరి ఈసారి వర్షాలు కురిసే అవకాశం ఎలా ఉంది శ్రీను? ఇప్పటికే ఋతుపవనాలు అయితే గత నెల ఈ నెల మొదటి వారం అయితే అన్నమయ్య జిల్లాలోకి అయితే ప్రవేశించడం జరిగింది. అయితే ఈ ఋతుపవనాలు కదలికలు అయితే మాత్రం ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఇటు చూసిన గుజరాత్ లో కురిసినటువంటి భారీ వర్షాలకి ఋతుపవనాలు అయితే కదలికలు లేవంటూ వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. అలాగే రైతులైతే ఇప్పటికే వర్షం ఎప్పుడు పడుతుందా అంటూ కూడా పక్క ఎదురు చూపులు అయితే చూస్తూ ఉన్నారు. మరోపక్క చూసుకుంటే వర్షాలు రాకపోవడంతో అటు రైతులు పంట వేయడానికి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. మరోపక్క చూసుకున్నట్టయితే వర్షం ఎప్పుడు కురుస్తుందా అంటూ కూడా రైతులు ఆవేదన అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది. వర్షాలు కురిసే ప్రసక్తి అయితే ప్రస్తుతానికి అయితే ఈ నెల ఆఖరి వరకు కూడా పడే అవకాశం అయితే కనిపించట్లేదు. ఋతుపవనాలు చూసుకున్నట్టయితే గుజరాత్ లో తుఫాను ఎఫెక్ట్ వల్ల తెలుగు రాష్ట్రాల్లో చిలుకు పడాలంటేనే చాలా కష్టంగా కనిపిస్తుంది అంటూ వాతావరణ శాఖ అయితే ఇప్పటికే తెలపడం జరిగింది. మరోపక్క చూసుకున్నట్టయితే ఈ నెల 19కి అయితే ఋతుపవనాలు అయితే ఆంధ్రప్రదేశ్ లోకి అయితే చేరతాయన్న తీపి కబురు అయితే రైతులకు అయితే అందించింది. 19 దాటిన తర్వాత వర్షాలు పడతాయా లేదా అనే దానిపై కూడా క్లారిటీ అయితే పూర్తిగా లేదు. ఏదైనప్పటికీ జూలై మొదటి వారంలో అయితే పూర్తిగా అయితే వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అయితే తెలపడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శ్రీను, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.